హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బై టు దేవి ఫ్యాషన్ గ్యాలరీ. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ మీకు మంచి మ్యారేజ్ డే అంటే లొకేషన్ చూపిస్తానన్నమాట. అది కూడా బీచ్లో. బీచ్లో అంటే వైజాగ్ ఉన్న బీచ్లోనండి. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్లు ఇక్కడ. అంటే నేను వెళ్ళలేదండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మ్యారేజ్ డే అనమాట. బీచ్ ఒడ్డున వైజాగ్లో చేశారు. బీచ్ ఒడ్డున మ్యారేజ్ ఎక్కడంటే రేసికొండ దగ్గర ఉందండి. రేసికొండ దగ్గర బీచ్ ఉంటుంది కదా, అక్కడ చేశారనమాట. చాలా బాగుంది మ్యారేజ్. అంటే నిజంగా అక్కడ వీడియో పెడుతుంటే నేనే చాలా ఎక్కడ లేనా అని మిస్ అయ్యానా అనిపించింది. నిజంగా ఈసారి వైజాగ్ అయితే నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఈసారి ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళానంటే మాత్రం ఈ లొకేషన్కి తప్పకుండా మిస్ కాకుండా వెళ్తాను. ఆ వీడియో అనేది మీకు పూర్తిగా అప్పుడు పెడతాను నేను అక్కడ లొకేషన్ అనేది. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇక్కడ పెళ్ళి అంటే మ్యారేజ్లు చేస్తూ ఉంటారండి. ఇక్కడ రిషికొండ దగ్గర ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అక్కడ మ్యారేజ్ అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటారంట. అక్కడే చేశారు వాళ్ళ చెల్లి వాళ్ళ మ్యారేజ్. నాకు ఇక్కడ కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ అని పెట్టారు, మీకు అవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ వైజాగ్ అయితే మాత్రం చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుందని మాత్రం నాకు అస్సలు తెలియదు. ఈసారి తప్పకుండా వెళ్తాను నేను. పూర్తి వీడియో అనేది తర్వాత పెడతాను మీకు నేను. ఇక్కడైతే మనం ఫస్ట్ ఇక్కడ మ్యారేజ్ ఎలా చేస్తారు రేషికొండ దగ్గర అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ చుట్టూ కూడా మొత్తం కూడా బీచే ఉందంటండి. అంటే ఊరు చుట్లు, ఈ రెస్టారెంట్ ఊరు చుట్లు కూడా బీచే ఉందంట. తర్వాత ఇక్కడ ఏంటంటే సాయంత్రం అంటే ఇప్పుడు అరేంజ్మెంట్లు మొత్తం అయిపోయి ఏంటండి, అంటే మ్యారేజ్కి మొత్తం అంతా కూడా సెట్టింగ్ చేసేసారంట. ఇది సాయంత్రం అవుతుంది, చూసారు కదా ఆ పక్కన ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రెస్టారెంట్లు అనమాట. అంటే మ్యారేజ్కి బుక్ చేసుకునేవి అనమాట. అవన్నీ కూడా మనకి ఏ స్టేజ్లో కావాలి అనేది కట్ట మనం ఇది ఎంత డిసైడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ. ఇక్కడైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మ్యారేజ్ డే ఎలా లొకేషన్ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ మ్యారేజ్ కానించండి, అంటే ఫస్ట్ మనకి మ్యారేజ్ కానించి తర్వాత అప్పగింతలు కానించి ఇవన్నీ లొకేషన్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుంచి పెట్టారన్నీ తెలుసు కదా. మనకి పెళ్లి చూపులు కానించి మ్యారేజ్ కానించి అప్పగింతలు కానించి ఇంకా చాలా మొత్తం అంతా పెట్టారు, అవి కూడా షూట్ చేశారండి. అంటే బొమ్మలతో మొత్తం కూడా అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. ఇంకా పెళ్ళి అనేది ఏ రేంజ్లో జరిగిందనేది ఒకసారి మీరే ఎక్స్పెక్ట్ చేయండి. అంటే నేను పెళ్ళిలో మొత్తం వాళ్ళందరినీ షూట్ చేయకూడదు కదా, అందుకేంటంటే నార్మల్గా అక్కడ ఉన్న లొకేషన్ మట్టికే నేను షూట్ చేయమని చెప్పాను. ఎందుకంటే మన వీడియోలో పెట్టుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళందరినీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం పెట్టకూడదు. కాబట్టి ఏంటంటే నేను అక్కడ ఎలా చేశారు వాళ్ళ మ్యారేజ్ ఎలా అంటే అక్కడ మ్యారేజ్ ఎలా అరేంజ్మెంట్ ఎలా చేశారు అనేది మాత్రమే నేను షూట్ చేయమన్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా మ్యారేజ్ దగ్గర నుంచి మేళాల దగ్గర నుంచి అప్పగింతలు కానించి మొత్తం అంతా కూడా పెట్టారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడ నుంచి మీకు అరేంజ్మెంట్లు అనేవి స్టార్ట్ అవుతాయి. చూసి ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్.